హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ప్రెజెంట్ అయితే చాలా బాగున్నాను. ఆపరేషన్ చేయించుకున్నాను. ఏంటి అని చాలామంది అడుగుతున్నారు కదా. అసలు ఇప్పుడైతే ఓకేనండి, ఆపరేషన్ అయ్యి కూడా 15 డేస్ అవుతుంది. చాలా వరకు అయితే రికవర్ అయిపోయాను. సో ఫైనల్ అయితే ఆ వీడియో కూడా షార్ట్ అండ్ స్వీట్గా అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో నేను ఈ ఆపరేషన్కి వెళ్ళే రేపు వెళ్తానగా నైట్ అండి, మళ్ళీ అంతా ఒప్పిక ఉంటుంది ఉండదు అనేసి ఆ రోజైతే మా టెడ్డీ కిడ్నీ బ్యాంక్ అయితే తీసేసాము. తన బర్త్డే వచ్చి ఇప్పుడు ఏం లేదులేండి, జూన్లో ఉంది. కానీ ఊరికి అందులో స్పూన్ పెట్టి గిలికి గిలికి మొత్తం విరగొట్టేసింది, మొత్తం మనీ అంతా బయటకు వచ్చేలాగా. అందుకనైతే ఇలా తీసేసాము. ఇంకా సర్లే, ఇంకా దానికి కొన్ని మనీ యాడ్ చేసి గోల్డ్ ఏదన్నా తీసుకుందాము, అక్కడ ఉంటే అయిపోతుంది కదా అని ఒక 1 గ్రామ్ గోల్డ్ తీసేసుకుంది మా చెల్లైతే. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి, మనము సిజరియన్కి ముందు బ్లడ్ టెస్ట్ అవి ఇవి చేస్తారు కదా. ఇంకోటి ఏంటంటే ఇది నల్గొండలో ఉన్న ఐకాన్ హాస్పిటల్, చాలా ఫేమస్ అండి. ఫర్దర్గా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎక్కువ చాలామంది యాక్సిడెంట్, నర్వ్స్, బ్రెయిన్ ఇలాంటి పెద్ద పెద్ద సర్జరీస్ అయితే చాలా వరకు ఇందులో సక్సెస్ అవుతుంది. బికాస్ ఇందులో మా చెల్లి చేస్తుంది. నల్గొండ డిస్టిక్లో ఎవరున్నా కూడా సో నా పేరుతో వెళ్ళిపోండి, ప్రమోషన్ ఏం కాదు. బట్ చాలా సక్సెస్ అయ్యాయి, మీరు కూడా కనుక్కోండి. ఇంక ఇందులోనే చేస్తారు, వాళ్ళకి తెలిసిన డాక్టర్ చేస్తారంటే వేరే దగ్గర ఎందుకులే, ఇందులోనే చేయించుకుందాం అన్నట్టు కదా చేయించుకున్నానండి. చిన్నదైనా కూడా మనకు తెలిసిన హాస్పిటల్ అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా. ఇంకా అన్నీ ఎక్స్పెషల్ మా చెల్లి ఇందులోనే చేస్తుంది కాబట్టి ఇంకా అన్నీ తనే చూసుకుంటుంది అనే అట్టు కదా, నాకు కూడా కొంచెం ధైర్యం ఉంటుంది అని చేయించుకున్నాను. ల్యాబ్ అంటే ల్యాబ్కి కావాల్సిన రిపోర్ట్స్ అంటే టెస్ట్ అన్నీ చేయించారు, బ్లడ్ యూరిన్ టెస్ట్ అన్నీ. సో మొత్తానికి అయితే లాస్ట్ ఇయరే చేయించుకుందాం అనుకున్నానండి, కానీ లాస్ట్ ఇయర్ పిల్లలకి ఫీవర్ ఉండడం వల్ల అసలు కుదరలేదు. అందుకే సర్లే ఎలాగో ఉంటా అంటున్నాను కదా, బాడీకి రెస్ట్ కూడా దొరుకుతుంది అనేసి. ఇంకా మా హస్బెండ్ తను ఉన్నప్పుడే చేయించుకుందాం అనుకున్నాము, కానీ మనకి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకునేటప్పుడు పీరియడ్స్ వచ్చి ఉండాలంట కదా, అది వచ్చిపోతేనే చేస్తారంట. అందుకే ఇంకప్పుడు కుదరలేదు. సో మొత్తానికైతే 9th రోజు చేయించుకున్నాను. మెయిన్ 9th, 10th ప్లాన్ వేసుకున్నాను, బట్ డాక్టర్ ఉండట్లేదని 9th రోజే చేయించుకున్నాను. సో ఇక అక్కడ రిపోర్ట్స్ అన్నీ వచ్చే మూమెంట్లోనే ఇంటికి వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను మనం. సిజరీన్ అయితే ఏదైనా మళ్ళీ బాతింగ్ అలా ఉండదు కాబట్టి వచ్చి తలస్నానం చేసుకుని రిపోర్ట్స్ వచ్చే లోపే ఇంక ఇవన్నీ తీస్తుంటే నాకు డెలివరీకి వెళ్తున్నట్టే ఉందండి. జ్యువెలరీ పట్టీలు మెట్టెలకైతే వాళ్ళు స్టిక్కర్ వేస్తా అన్నారులే, కానీ అవన్నీ తీస్తుంటే నాకు మళ్ళీ మిన్నకే కన్నయ్య డెలివరీకి వెళ్తున్న ఫీలింగ్ ఉంది. అప్పుడే చేయించుకుందాం అనుకున్నాను. చాలా డౌట్స్ వస్తాయి అందరికీ, వాటన్నిటికీ నేను స్పెషల్గా వీడియో తీస్తాను. కానీ మిన్ను అప్పుడే తీయించుకుందాం అనుకుంటే మిన్ను డెలివరీ అంత సేఫ్గా అవ్వలేదండి. అది దాని గురించి ఒకసారి మీకు స్టోరీ షేర్ చేసుకుంటాను. అసలు డాక్టరు శ్రీలత మేడం చేయండి అన్నారు. బేసిక్గా మమ్మీ వద్దన్నది ఫస్ట్, తర్వాతకి సర్లే అని నేను మా హస్బెండ్ చేయించుకుందాం అనుకుని సైన్ చేశాము. బట్ మిన్నుకి నాకు మంచిగా అంత సేఫ్ జర్నీ కాలేదు, ఎప్పుడూ చెప్పలేదు, సందర్భం రాలేదు కాబట్టి. ఇంకా మిన్ను పెద్దగా అయిన తర్వాత చేయించుకుందాంలే అనుకున్నాం. ఈలోపే మేము ముంబైకి వెళ్ళడము, ఫర్దర్గా అటు షిఫ్ట్ అవ్వడం వల్ల లాస్ట్ ఇయర్ చేయించుకుందాం అనుకున్నాం. చాలా అండి, చాలామంది అంటారు పాప ఉండాలని. ఈవెన్ మమ్మీ కూడా చేయించుకునేటప్పుడు ఎందుకు ఇంకొకటి ఉంచుకో అనేదండి. కానీ నేను అన్ని రకాలుగా ఆలోచించాను. మళ్ళీ బాబు పుడితే పాప పుడతారని గ్యారంటీ లేదు. పాప అయినా బాబా అయినా 3 మెంబర్స్ ఎందుకండి. నాకు డెలివరీ 2 కూడా ఎప్పుడు సేఫ్ అవ్వలేదు, ఈవెన్ కన్నయ్య ఎప్పుడు సేఫ్ కాలే, ఇంకా మిన్నుకైతే అస్సలు కాలే. మేబీ ఇంకొకటి ఉంచుకున్నా నేను హెల్దీగా ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే నేను మేము ఒక్క దగ్గర ఉండము, పెద్దవాళ్ళు ఎవరు చూసుకోవడానికి. వాళ్ళు నా దగ్గరికి ముంబైకి రావాలంటే ఫ్యామిలీని ఇక్కడ అందరూ డాడీ మా డాడీ వాళ్ళైనా లేదంటే మా తాత అయినా మా మమ్మీని అంటే వాళ్ళను వైఫ్ని వదిలి ఉండలేని వారు. సో కష్టం అన్ని రకాలుగా అన్నీ ఆలోచించి వద్దు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు చాలులే అనేసి డెసిషన్ తీసుకున్నాను. సో ఎప్పటి నుంచో చేయించుకుందాం అనుకున్నాను, వద్దనే ఫస్ట్ నుంచి ఉంది. కానీ అప్పుడు మిన్నుకి హెల్త్ బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాం. తర్వాతకి ముంబైకి ట్రాన్స్ఫర్, ఇవన్నీ స్ట్రగుల్స్ వల్ల మొత్తానికైతే ఈరోజు చేయించుకుంటున్నాను. శ్రీలత మేడం దగ్గర చేయించుకుందాం అనుకున్నాము, బట్ అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా చెల్లి చేస్తుంది కదా, దగ్గరుండి తను ఉంటుంది. నాకు బేసిక్గా మత్తు పడదండి, మత్తు ఎక్కదు త్వరగా. ఇది ఒక పెద్ద
పెద్ద ఇబ్బంది. ఈవెన్ ఫస్ట్ సెకండ్ డెలివరీ నాకైన అన్ని సిజరీన్కి మత్తు, కొన్ని అయితే మత్తు లేకుండానే నాకు సిజరీన్ అయ్యాయి. ఇవన్నీ నేను క్లియర్గా మీతో ఒకసారి మంచిగా వీడియో షేర్ చేసుకోవాలనిపించింది, ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి. సో మొత్తానికి అది అండి, చాలానే ఉన్నాయి, కొన్ని చాలా వరకు మీతో షేర్ చేసుకోవాలి. ఎవరికైనా యూజ్ అవుతాయి అని ఫర్దర్గా నేను ముంబైకి వెళ్ళినాక మంచిగా నీట్గా వీడియో ప్లాన్ చేస్తాను. ఇంకా మొత్తానికి అయితే అన్ని ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ కూడా 12 o'clock స్టాప్ చేయమన్నారు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 10 o'clock తిన్నాను, అంతే, నో వాటర్ నో ఫుడ్. సిజరీన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆఫ్టర్నూన్ అలా అయ్యిందండి. ఆఫ్టర్నూన్ ఏం కాదు, ఆఫ్టర్నూన్ తీసుకెళ్తే అటు నూసులు ఇటు నూసులు ఇంకా ఉంటాయి కదా వర్క్స్, అవి ఇవి నన్ను సెటప్ చేయడానికి టైం అయింది. 4 o'clock అయింది అనుకుంటాను, 4:30 కల్లా ఎంత హ్యాపీగా వెళ్ళాను, చాలా హ్యాపీగా వెళ్ళాను. బేసిక్గా నాకు మత్తు ఎక్కదని చెప్పినా కదా, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి. అస్సలు ఎక్కదండి, అంటే మనకి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కదా, అనస్థీషియా ఇచ్చిన 1/2 hour దాకా నాకు ఎక్కదు. సో నన్ను మోటివేట్ చేస్తున్నా, మన అనుకున్న వాళ్ళు ఉంటేనే ఇంకా కొంచెం త్వరగా ఎక్కుతుందని. అసలు నాకు ఇక్కడ ఆపరేషన్ అవుతుంటే అక్కడ మా హస్బెండ్ టెన్షన్ చూడాలి, దగ్గర లేను అని. బట్ అసలు తను లేకుండా ఫస్ట్ రెండు, అంటే రెండు సిజరీన్లు తను వచ్చేంత వరకు కూడా నేను చేయించుకోలేదు. బట్ ఇక్కడ కుదరలేదండి, మొత్తానికైతే ఇక్కడ ఇంకా ఇంజెక్షన్ ఇచ్చేశారు. నాకు తెలిసి ఒక లేడీ, ఒక అమ్మాయి లైఫ్లో ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఇంకా లాస్ట్, అమ్మతనం అనేది ఇక్కడికే లాస్ట్ కదా. సో అందుకే నాకు కొంచెం గుర్తుండాలని, నన్ను వీడియో తీయమని ఎవ్వరు తీయలేదు, ఎందుకంటే ఇది ఇంకా ఆపరేషన్ అయిపోయిన తర్వాత కండి, నా ఆపరేషన్ అంత ఈజీగా కాలేదు. నేను చెప్పాను కదా నాది ఎప్పుడు అంత ఈజీగా కాదు, చాలా చాలా ఆ మత్తి వేసినాక అదంతా పెద్ద స్టోరీ. నేను క్లియర్గా ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను, ఒకవేళ నేను మర్చిపోయినా కామెంట్లో గుర్తు చేయండి. ఇదంతా ఆపరేషన్ అయిన తర్వాతకి బేసిక్గా నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చినాక 20 minutes దాకా ఎక్కలేదు. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగే మనం అనుకున్నాము, కానీ అనుకోని పరిస్థితుల వల్ల నాకు అపెండిక్స్ ఆపరేషన్ కూడా అయ్యిందండి, 2 అయిపోయాయి ఎట్ ఏ టైంకి. ఎందుకు ఏంటి అనేసి నేను క్లియర్గా మాట్లాడతాను. ఇది ఒక్క వీడియోలో సరిపోదు, ఇది ఆ రోజు నైట్ కాదు నెక్స్ట్ డే. ఇంకా పిన్ని పెద్ద అమ్మ అమ్మమ్మలందరూ, మిన్ను అయితే అసలు నా వదిలి అస్సలు ఉండట్లే, పెద్దోడు ఉండట్లే, మిన్ను ఉండట్లే, వాళ్ళ నాన్న లేడు, అసలు పిచ్చి పిచ్చిగా. లాస్ట్కి అయితే మేము సింగిల్ రూమ్ తీసేసుకున్నాము, పిల్లలకి ఇబ్బంది ఉండదు అనకుండా. మిన్ను అయితే నైట్ పడుకున్నది, ఇది వచ్చేసి 2 days తర్వాత కండి. సో డిశ్చార్జ్ అయ్యే ముందు ఇంకా నాకు అదంతా ఊపిక లేదు, వీడియో తీయడం అక్కడ ఏం కుదరలేదు. ఇదంతా నెక్స్ట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఈరోజు నైట్కి. ఇంకోటి ఏంటంటే ఏంటిది స్టిచ్ చేసా లేదంటే కంప్యూటర్ అని, కంప్యూటరే చేయించుకున్నాను. స్టిచ్చెస్ అయితే మానుతాయి మానవని, బట్ నా ఎక్స్పీరియన్స్ అయితే కంప్యూటర్ వేస్ట్ అనిపించింది. నేను మళ్ళీ వీడియో షేర్ చేసుకుంటాను, ఒక 3-4 ఒక మీ కనీసం 2-3 వీడియోలు షేర్ చేసుకోవాలనిపించిందండి. ఈ ఒక్క షార్ట్ అండ్ స్వీట్ ఈ వీడియోలో సరిపోదు, ఖచ్చితంగా నేను ప్లాన్ చేస్తాను. ఓకేనా, ఇక ఈరోజు ఈవినింగ్ అయితే రేపు మొత్తం ఉండి ఎల్లుండి ఈవినింగ్ అంటే ఒక 24 hours 2 days ఉన్నాం అనుకుంటా అండి. వెంటనే ఇంకా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నాను. సో ఇంకా మానినాయా అంటే ఏం మా కంప్యూటర్ వైజ్ అయినా కూడా నాకేమీ ఈజీ అనిపించలేదు, చాలా పెయిన్స్ చాలా, ఎందుకంటే 2 అయినాయి కదా, అపెండిక్స్ అయ్యింది, నెక్స్ట్ ఇది అయ్యింది. అది ఎవరం అవుతాం అనుకోలేదు, అది అట్లా ఆ టైంకి అవ్వాల్సి వచ్చింది. ఓకేనా, ఇది మొత్తానికి అయితే ఆపరేషన్ చేయించుకొని అయితే ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది బై గాడ్ గ్రేస్. ఇంటికి వెళ్ళిపోతా, ఇంటికైతే వెళ్తున్నాను ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికే. ఎంత మంచిగా చేసినా చేయారంటే చేస్తారు అత్త వాళ్ళు, కానీ అమ్మ దగ్గర ఉన్నంత కంఫర్ట్ ఉండదు అనేసి ఇంకా అమ్మమ్మ కూడా అమ్మ వాళ్ళ ఇంటికే తీసుకొని వెళ్తున్నారు. అమ్మ దగ్గర అయితే నేను బేసిక్గా ఏది కూడా ఓపెన్ అప్ అవ్వనండి, అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ పోతాను, సైలెంట్గా ఉంటాను. నన్నుగా అర్థం చేసుకునేది అంటే మా అమ్మ అలా, అంటే అర్థం చేసుకోవాలంటే ఫ్యామిలీ అందరూ అర్థం చేసుకోక నేను ఎప్పుడు ఓపెన్ అవ్వను. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటేనే కొంచెం బాగుంటుంది కదా అని మొత్తం లిక్విడ్సే తీసుకుంటున్నాను, ఎక్కువ కోకోనట్ వాటర్, ఎందుకంటే డైజెషన్ అవ్వట్లేదు. కొబ్బరి నీళ్ళు అయితే ఎవ్రీడే తీసుకుంటున్నాను. ఇంకా పత్యం అలాంటివన్నీ షార్ట్ వీడియోలు వస్తుంది, లాంగ్ వీడియో నేను అస్సలు చెప్పాను కదా 10 days నేను రెస్ట్లో ఉంటానని, 10 days వీడియో కాదు మొబైల్ మొత్తం పక్కన పెట్టేసి ఫుల్ రెస్ట్లో ఉన్నానండి, ఎందుకంటే చాలా వీక్ అయిపోయాను. 3 సిజరీన్స్ ఆల్మోస్ట్, ఇది కూడా నాకు సిజరీన్ టైప్ అయ్యిందండి. నాకు ఆ 2 delivery కన్నా ఇదే చాలా స్ట్రగుల్ అనిపించింది. అవన్నీ నేను ఫర్దర్గా షేర్ చేసుకుంటాను, వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మొత్తానికైతే మీ అందరు బ్లెస్సింగ్స్ వల్లనో ఏమో తొందరగా సెట్ అయితే అయిపోయాను. ప్రజెంట్ ఇప్పుడు 15 days అయింది, ఇప్పటికీ ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. లేట్ చేస్తున్నానంటే మరి నేను రెస్ట్ తీసుకోవాలి, అంత సెట్ అయినాకనే తీయాలని అనుకున్నాను. ఇంకా కొన్ని
నేను కొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలి. అండ్ షార్ట్స్లో కూడా నేను ఎలాంటి ఫుడ్ తింటున్నాను ఏంటి అనేసి పెడతాను. ఫుల్గా లిక్విడ్సే తీసేసుకున్నాను బాగా, కోకోనట్ వాటరు ఇంకా మజ్జిగ నేను తాగితే బాగుండు కానీ నేను పెరుగు అవి తినను కాబట్టి బాగా కోకోనట్ వాటరే తీసుకున్నానండి. సో వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.